కుశలమే కదా. తమరి దయా విశేషమున మేము ఎల్లప్పుడూ కుశలమే బాబు. ఏది నా దయా విశేషం వలన? అవును బాబు, మిమ్మల్ని సంతోషం. ఆ గయ మహారాజాను రక్షించిన శపథము చేసి బట్ట యథార్థమేనా? యథార్థమేనా? అంతటి ధీమంతుడవా? సందేహం. అంతటి సాహసవంతుడవా? అంతటి మీద కావచ్చునేమో కానీ ఒక్క విషయం మాత్రం గ్రహించకుంటేమయ్యా, ఆ
నా దయత్త కుమారుడమై నా అనుగ సహోదరి సభతో పెనిమిటోట మనందిమై ఆత్మమిత్తుండమనానికి దోచనము కర్తవ్యమే. అఖిల రాజవంశంలో నాకు పరాభవించడానికి భావ్యమే. స్వామి, ఇష్మను హృదయ గోచరము కాని అంశం చతుర్దశ భవనమునందు లేదు. నేను నీతో కలహోత్సాహిన ఇంటిను లేక ఈ అనివార్య వైరమునకు దుర్భర విచారక్రమంతో చేతుకున్న రైతును నీ విధంగా నేను అనేక విధముల నీతో స్పష్టీకరింపునేలా వాసుదేవ. అవును, అనిమిత విరోధములకు ఈశాన్ మాత్ర విచారమునకు కలిగిన ఎంత సాహసము చేయ సమకట్టదని బాధ. ఆమాన్య ప్రవర్త మన స్నేహితులకు మన కిరుమలకు పొగ కలుగుట ఈ భవనములు ఎలా అత్యంత ఆశ్చర్యస్తున్నది. నీ హృదయస్థితి అభిప్రాయం, నీ హృదయస్థితి అభిప్రాయం ఇదిగో ఈ లోకవింత కార్యములు చెప్పుచున్నవి. ఈ కృష్ణ సాక్షికి బలరామ ప్రముఖులు నివాత కవచ కాలకయ్యాన్ని దానవ వీర విజయుడు ప్రజలి ప్రతాపాల మంది రా తృణప్రాయులు అయినారు. కాబట్టి అర్జున, నేనెంత తేజోవిఘిరమైనను నేనెంత తేజోవిఘిరమైన నీ బాగుమతులను కట్టుకోము సుమా. స్వామి, అనిమత్త జనత యాదవ పాండవ వైరాణుల దందక్ష్యమానమగు నా హృదయ అరవిందము నీ నిష్ఠూరాలాభములతో ఏదనయ్య మరింత బాధించడు. బాధించదు నేనా? నేనన్నా అది ఎలా నీ స్వయంకృతాపరాధమే కానీ మరండి కాదు. నా చేతనైన వరకు సుభద్ర కురుడు నుంచి రాయబారి పంపి ఎట్లా సంధించు అడిగినను నువ్వు ఇయ్య కొరక పొదకి ఎంత నిచ్చేది పోనిమ్మలే. ఇప్పుడు నేను స్వయంక బ్రతిమాలుచున్నాను కదా, నిజము మాని కయ్యమని కేవలం చూస్తుంది నీవే. స్వామి, నేను అనేక విధముల నీ మృదు పదార వింద వందనమనొచ్చి ప్రార్థించుతున్నని సుభద్ర అక్కురులతో చెప్పి పంపించిన పంపించింది అయినను నీవు నన్ను క్షమింపనైతివి కదూ బా. క్షమించేడు బాణం నేనా? Thank you.
స్వామి, మీరు చేసినది నిజముగా నిజముగా హితోపదేశమే కాని అల్ప జ్ఞాన సమేత మనస్కుండునగు నాకు ఆ గైని విడుచుట అధర్మముని తోచుతున్నది. నన్ను క్షమింపు వాసుదేవ. అర్జున, దేహములు అనిత్యములు, మాటలు శాశ్వతము, అనేక ఉపకారములు అనిచిన నన్ను ఈ సమయం అంతా నిరాకరించిన జడములు జనములు ఆచరణ సాధారణము విశ్వాస ఖాత కూడా నిందితుడు నిందపడ్డ చాలా కష్టము కావడం. దేహములనిత్యములు మాట ఏ శాశ్వతం అని కదూ యథార్థము వచించి బాబా ఆనందము ఆ సర్వం సహా పరిపాలన మనసును కూడా కలుగుతుంది.
రాజ్యపాలకుడు ఈ లోకముల పూజ్యుడు, అది నీ మనుజుల చేతని ధర్మ పదగామి ఉభయలోక పూజ్యుడు. కావున నా మనమున ధర్మేతను తిరుగుతున్నది. నాకు అపచారం వచ్చే ద్రోచంలో నీకు కూడా అపకారం చేసినట్లు కదా. నాకు అఖిలవాదంలో అవమానం సంగతి ఇంత ఏడనయ్యా సమస్త విషయం అందు నేనేమో నీ కార్యం నాలుగా భావించుండా నేను శపథం చేశాను. సెన్సర్ వచ్చిన ఒక్క పని చేయడం అర్జున, మన ముప్పై కలిసి ఆ దురాత్మని దండహస్తులు పాలికంపలు. స్వామి, మీరు ఆలోచించినదంతయు యథార్థమే. కానీ బాబా, అధర్మం వల్ల నేను భయపడుతున్నాడన్న బాబా. అందుకే భయపడుతున్నాడు. నీకు అట్టి భయం వల్ల నేను నీకు వయసు చేస్తున్నాను. గురుజనం రాణించినప్పుడు కొన్ని వారు ధర్మమని అధర్మమని విచారినప్పుడు ఏ పని అయినా చేయలేదు. దీనికి తారకాణం కూడా చెప్పాను విను అర్జున. తొలి భార్గవ రాముడు పితృడే కమ్మన తల్లి తల గండపడమని త్రెపనేసే నేర్కమని తనేలు మాతృశాస్త్రమున తండ్రి జలములు పారదోసిరి. కావున ధర్మ సూక్ష్మ నరసింహ పార్థ. స్వామి, ధర్మనిరతులు ఎందరెందరో ఎందరెందరో ఉండగా ఆ ధర్మనిరతులను ఉదాహరణముగా స్వామి Oh!
అర్జున ఎంత చెప్పని బంధం పెట్టుకున్నావు. సరే మన పూర్వ వృత్తాంతం నిర్మించిన నుంచుకమినం బదరిక వరమంతు అత్యంత నిష్ఠా గరిష్ఠులై నర నారాయణ నిర్వరు తపపడుతుండ్రేందు అను నరాంశుల నేను నారాయణాంశుల నేను సకల సర్వంస భారవ సమర్థము యాదవ పాండవ వంశము క్రమంబడు దొచ్చుకుని అర్జున నా వాక్యమైన భర్తం దిగొచ్చుని నా వాక్యమైన భర్తం ఎదగొడుతుంది. ఇహ పర సుఖ